నాది అదే 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 పదం దారి చేతులు దించి పిడికిలు పిగి పైగా బాగా నినాదాలు చెప్పాలి. వాళ్ళు అట్ట తిప్పుకో మాతను భారత్ మాతాకి అట్ట తిప్పుకో మాతను పట్టుకో. కలోనా యొక్క శ్రీకోడూరు మండలం కడప జిల్లా ఆదిత్యారాంపేటలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతుంది. పూజనీయులైనటువంటి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాదుకు రావద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం ఇది చాలా హేయమైనటువంటి చర్య. హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలు రాజకీయ నాయకులు మానుకోవాలి. శ్రీరాముని జీవితం మనకు ఆదర్శం, అదే మన యొక్క జీవన సారాంశం. స్వామి పరిపూర్ణానంద స్వామి మనందరికీ పూజనీయులు. ఈ యొక్క భారతదేశంలో కొంతమంది మైనారిటీల మరికొంతమంది ఓట్ల కోసం 80% ఉండేటటువంటి హిందువులను అవమానపరుస్తూ ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. లౌకిక రాజ్యం అన్న తర్వాత అన్ని మతాలను మనం అన్ని వర్గాలను కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత మనందరికి కూడా ఉంది. కానీ అదంతా కూడా వదిలిపెట్టి ఈరోజు కేవలము కొన్ని వర్గాలను సంతృప్తిపరచడం కోసము హిందూ దేవీ దేవతలను అవమానపరిచేటటువంటి వాళ్ళను సమర్థించడం ఇది చాలా అన్యాయము. కాబట్టి వెంటనే పరిపూర్ణానంద స్వామికి నిషేధించి ఈ యొక్క నిషేధాన్ని వెంటనే ఆయన పైన తొలగించాలి. భారతీయ ధర్మాన్ని మనం పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు రామాయణము మహాభారతము పురాణాలు ఇటువంటి నీతి వాక్యాలను వినకపోవడం వల్లనే ఈ యొక్క సమాజంలో ఇటువంటి చీడపీడలన్నీ కూడా తయారై మనుషులు ఒక రాక్షసులాగా అందరూ కూడా నడుస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క భారత రాజ్యాంగంలో కూడా ఈ యొక్క హిందుత్వాన్ని గౌరవించే విధంగా హిందూ దేవీ దేవతలను గౌరవించే విధంగా చట్టాన్ని కూడా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఏనుగు పోతుంటే కుక్కలు అనేటివి అరుస్తూ ఉంటాయి. ఈరోజు జరిగింది కూడా అదే. హిందువులు ఎంతో సౌమ్యులు. హిందువుల యొక్క మంచితనము చేతగానితనంగా అనుకుంటే గిన తగినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి రోజు దగ్గర పడింది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు హిందువులు. కాబట్టి మన యొక్క మంచితనాన్ని చేతగానితనం అనుకోవడం పెద్ద పొరపాటు. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. హిందూ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. రాజకీయ నాయకులు మేలుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి హిందూ సమాజాన్ని కులాలకు వర్గాలుగా చీల్చి ఈ విధంగా మన దేవీ దేవతలను అవమానపరచడం ఇది చాలా హేయమైనటువంటి చర్య. కాబట్టి కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కేసీఆరే కాదు, ప్రతి చోట ఈ విధంగా మనకు విజయవాడలో రాత్రికి రాత్రి ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి మన దేవీ దేవతలకు సంబంధించిన దేవాలయాలను ఒక్కసారి రాత్రికి రాత్రి ధ్వంసం చేసినటువంటి సంఘటన మీకు అందరికి కూడా తెలుసు. అదే ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళను నెత్తిన పెట్టుకొని ఆ పెద్దలను చూసుకున్నట్టు చూసుకుంటా ఉన్నారు. హిందువుల యొక్క అనైక్యత వలన, హిందువులు కొంచెం మంచితనంగా ఉండి ఉండడం వలన ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ఇది చాలా నేరము. కాబట్టి హిందువులు మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేల్కొన్నారు కాబట్టి ఒక మారుమూల గ్రామంలో ఒక ఆదిత్యారాంపేట బీకోడూరు మండలం కడప జిల్లాలో జరగడం ఇది ఎంత గొప్ప కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు స్వాగతించాలి. పత్రికా విలేకరులు కూడా ఈ విషయాలను అందరినీ కూడా గమనించాలి.
కాబట్టి మన యొక్క హక్కులను మనం కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా మనమంతా మాకు సహకరించినందుకు మీకు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భరత్ మాతకి జై, భరత్ మాతకి జై, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇట్లు హిందూ ఐక్య వేదిక బీకోడరు మండలం పూర్మామిల్ల ఖండ కడప జిల్లా.